గౌరవనీయులైన అందరికీ నమస్కారం, శుభోదయం. మార్నింగ్ స్టడీకి స్వాగతం, సుస్వాగతం. దేవాన్ స్టడీ సర్కిల్కి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు మార్నింగ్ జీకే చెప్పుకోవడంలో భాగంగా ఈరోజు నోబెల్ బహుమతుల గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రపంచంలోనే అత్యున్నతమైన పురస్కారం మీకు పొందాలనుందా? అయితే వెంటనే ఈ యొక్క రంగాలలో మీరు నైపుణ్యాన్ని సాధించండి, ఈ యొక్క బహుమతిని మీరు పొందండి. మరి ఏ రంగాలలో మేము నైపుణ్యాన్ని సాధిస్తే మాకు అవార్డు వస్తుంది, ఏ రంగాల్లో మేము ప్రతిభావంతులుగా ఉంటే మరి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి నోబెల్ బహుమతిని పొందవచ్చు అనే విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. చూడండి, ఓకేనా? ప్రపంచంలోనే అత్యున్నతమైన పురస్కారం నోబెల్ బహుమతి. మరి ఏ సంవత్సరం నుంచి ప్రారంభించారు సార్ ఈ యొక్క నోబెల్ బహుమతిని అంటే 1901 నుంచి ప్రారంభించడం జరిగింది. మరి ఎవరి పేరు మీద ప్రారంభించిండ్రు అంటే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం. ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ అనే ఒక పేరు ఆయనది. ఆయన యొక్క జ్ఞాపకార్థం స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో 5 రంగాలకు ఇస్తారు, అలాగే నార్వే రాజధాని ఓస్లోలో 1 రంగానికి ఇస్తారు. మొత్తం 6 రంగాలలో ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ఈ యొక్క అవార్డును ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ వర్ధంతి రోజు, నోబెల్ ఈ యొక్క వర్ధంతి అంటే డిసెంబర్ 10 ప్రదానం చేస్తున్నారు. ఓకేనా? ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం డిసెంబర్ 10 ఈ యొక్క నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తున్నారు. 5 విభాగాలకేమో స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇస్తారు, ఇంకో విభాగానికేమో నార్వే రాజధాని ఓస్లోలో. మరి సరే, ఏ 5 విభాగాలకు స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇస్తారు? మరి ఏ 5 విభాగాలలో అంటే అనుకుంటే సాహిత్యము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, వైద్య శాస్త్రము, ఆర్థిక శాస్త్రం. ఈ 5 విభాగాలలో మీరు కనుక నైపుణ్యత సాధించి మీకు నోబెల్ బహుమతి ప్రకటించబడితే మీరు స్వీడన్ రాజధాని స్టాక్హోమ్కు వెళ్ళాలి. ఒకవేళ శాంతికి కృషి చేసి అందులో ప్రతిభ కనుక మీరు సాధించి నోబెల్ బహుమతి మీకు ప్రకటించబడితే మీరు నార్వే రాజధాని ఓస్లోకు వెళ్ళి తీసుకోవాలి. ఓకేనా? 5 విభాగాలకు స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇస్తారు, 1 విభాగం శాంతికి మాత్రం నార్వే రాజధాని ఓస్లోలో ఇస్తారు. మరి ఏ విభాగాలకు సర్వీస్ చేస్తున్నారు అంటే మొత్తం 6 విభాగాలు. ఒకటి సాహిత్యంలో మీరు కృషి చేస్తే ప్రతిభ సాధిస్తే రావచ్చు. నెక్స్ట్ శాంతి, సైలెన్స్ మ్యామ్. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, ఆర్థిక శాస్త్రం ఈ 6 విభాగాలకు ఇస్తున్నారు. మరి ముందు మాత్రం 5 విభాగాలకి నోబెల్ బహుమతి ప్రకటించబడదు. కానీ 1969 నుంచి ఆర్థిక శాస్త్రం రంగంకు కూడా, ఆర్థిక శాస్త్రంలో కృషి చేసిన వాళ్ళకు కూడా నోబెల్ బహుమతి ఇస్తున్నారు. ఓకేనా? ఈ 6 విభాగాలలో నైపుణ్యత సాధించి ప్రపంచంలోనే అత్యున్నతమైన నోబెల్ బహుమతిని మీరు పొందాలని కోరుకుంటూ మళ్ళీ మార్నింగ్ స్టడీలో రేపటి మరొక విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.